हाई हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेनु मी डॉक्टर साई चंद्र सो ई वीडियो लो मनम नी आर्थ्रोस्कोपी अंटे एंटी अने टापिक मीद मात्लाडुकुंदाम सो वाट इज़ नी आर्थ्रोस्कोपी नी अंटे मोकालु आर्थ्रो अंटे जॉइंट स्कोपी अंटे लोपल कैमरा पंपिंचि चूडडम अन्नमाट सो मन पेरुलोने उंदी मनमु मोकालु जॉइंट लोपलिकि कैमरा पंपिंचि चूस्तां ओकेना सो एंटी दीनि वल्ल मनकि अड्वांटेजेस अंटे ఒకప్పుడు మనం మోకాలకి ఏమైనా సర్జరీ చేయాలంటే ఏమైనా లిగమెంట్ చిరిగినా మెనిస్కస్ చిరిగినా మనం ఏమైనా లిగమెంట్కి సర్జరీ చేయాలనుకున్నా లేకపోతే ప్రాబ్లం ఏంటో చూడాలనుకున్నా పైనుంచి కింద దాకా ఇన్సిషన్ ఇచ్చి ఓపెన్ చేసి చూడాల్సి వచ్చేదన్నమాట దానికి కావాల్సిన సర్జరీలు కూడా అలానే చేయాల్సి వచ్చేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోత ఇచ్చి చేయాల్సి వచ్చేది సో కోత ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం ఉంటుంది కుట్లు ఎక్కువ పడతాయి రికవరీ టైం ఎక్కువ ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ ఆర్థ్రోస్కోపిక్ టెక్నిక్ లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి చాలా అడ్వాన్స్గా బాగా డెవలప్ అయిన టెక్నిక్ అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే కోత అనేది చిన్న కోత అనమాట ఇన్సిషన్ విల్ బి వెరీ లెస్ సో దాని ద్వారా మనం మోకాల్ జాయింట్ లోపలికి ఒక కెమెరా పంపించి చూస్తాం ఈవెన్ పేషెంట్ సర్జరీ చేసేటప్పుడు చూపిస్తామన్నమాట సో లోపల ఏం జరు వాళ్ళకి చూపించడమే కాకుండా ఏమైనా సర్జరీ ఉంటే కూడా ఇంకో పోర్టల్ వేసి ఆ పోర్టల్ ద్వారానే మనం సర్జరీ కూడా చేసేస్తాం సో ఇది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ సో 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఉన్నప్పుడు బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది కుట్లు కూడా ఒకటో రెండో కుట్లు పడతాయి తొందరగా నయమవుతుంది పేషెంట్ వాళ్ళ యాక్టివిటీస్కి తొందరగా వెళ్ళగలుగుతాడనమాట అర్థమైందా ఫ్రెండ్స్ సో ఇది దీనివల్ల అడ్వాంటేజెస్ సో ఈ కామన్గా మనం ఎప్పుడు చేస్తామంటే కామన్గా చేసేవి యూజువల్గా 2-3 ప్రొసీజర్స్ ఉన్నాయి ఒకటి ఆర్థ్రోస్కోపిక్ కేసిఎల్ రీకన్స్ట్రక్షన్ ఇంకోటి మెనిస్కస్కి సంబంధించిన సర్జరీస్ ఇంకొకటి పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ అర్థమైందా ఫ్రెండ్స్ సో ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే ఏసీఎల్ అని మీరు పేరు వినే ఉండి ఉంటారు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని చెప్పేసి సో మన మోకాల్లో 4 లిగమెంట్స్ ఉంటాయన్నమాట ఏసీఎల్ పీసీఎల్ ఎంసీఎల్ ఎల్సీఎల్ సో ఏసీఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లిగమెంట్ ఇన్ ద నీ జాయింట్ ఫర్ ద స్టెబిలిటీ అది టిబియాకి యాంటీరియర్ సర్ఫేస్ అటాచ్ అవుతుంది అన్నమాట సో ఈ లిగమెంట్ ఎప్పుడైనా చినిగినా లేకపోతే చినిగిన తర్వాత వాళ్ళ కాలు మడచడం చాపడం కష్టంగా ఉన్నా లేకపోతే ఇన్స్టెబిలిటీ అంటాం నడవలేకపోతున్నా కాలు తప్పిపోతున్నా వాళ్ళకి ఇది దాన్ని ఏమంటారంటే బ్యాలెన్స్ తప్పిపోతుంది అంటారు గివింగ్ అవే సెన్సేషన్ అంటాం సో ఇలాగున్నా లేకపోతే మెనిస్కస్ చినిగిపోయినా మెనిస్కస్ చినిగి వాళ్ళకి బాగా ఇబ్బంది క్రియేట్ చేస్తున్నా మనకి ఎప్పుడైతే సర్జరీ అవసరం పడుతుందో అప్పుడు మనం వాళ్ళకి ఆర్థ్రోస్కోపీ టెక్నిక్ ద్వారా చేయడం జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అందుకనే ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది సో మీకు కనుక దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియజేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్